మిత్రులారా ధ్యాన మిత్రులారా ఆత్మ బంధువులారా జీవితము ఎంతటి మధురమైన అనుభవము ఆత్మజ్ఞానులకు జీవితంలో ప్రతిదీ మధురమే మిత్రులారా మధురమే చంద్రుడు మధురము సూర్యుడు మధురము ఎండ మధురము వాన మధురము చూసే కళ్ళబట్టి చూడబడేది ఉంటుంది మిత్రులారా చూడబడేది ఉంటుంది ఆత్మజ్ఞానులకు మిత్రులారా జననము కూడా మధురము మరి మరణము కూడా మధురము మానము కూడా మధురము అవమానం కూడా మధురం అన్నీ మధురాలే ఎందుకంటే చావు అంటే శరీరమును వదిలిపెట్టి పోవడమే అని తెలుసుకున్నవాడు కనుక ఈ విధముగా మిత్రులారా ఈరోజు ఆత్మజ్ఞాన యొక్క రీతి తీరు తెన్నులు మనం తెలుసుకుందాం ఆత్మజ్ఞాన యొక్క జీవన విధానము ఎంతటి మధురమో తెలుసుకుందాం ఎంతటి అద్భుతమో తెలుసుకుందాం మిత్రులారా ఆహా నిజముగా మధురము కదా మధురం మధురం అంత మధురం 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 అంత మధురం 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 సరం మధురం ఆహా ఆత్మ యొక్క జీవితం ఎంతటి మధురము ఎంతటి మధురము పుష్పం మధురం మధువు మధురం పుష్పం మధురం మధువు మధురం దేహం మధురం ఆత్మ మధురం పుష్పం మధురం మధువు మధురం పుష్పం మధురం మధువు మధురం దేహం మధురం ఆత్మ మధురం 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 అంత మధురం
మిత్రులారా, యోగులకు అంతా మధురమే. మనిషికి చావే లేదు. మనిషి ఆత్మ శరీరము, మనిషి దేహ శరీరము కానే కాదు. ఎప్పుడు తెలుసుకుంటారో ఈ మానవాళి అంతా? భగవద్గీతను అర్థం చేసుకోలేదు, యేసు ప్రభువుని అర్థం చేసుకోలేదు, ఏ యొక్క యోగిని అర్థం చేసుకోలేదు. మరి దుఃఖమే కదా అర్థం చేసుకోకపోతే. యోగి అయితే మరి ఆనందమే కదా, మధురమే కదా జీవితము. జననము మధురం, మరణం మధురం, యోగం మధురం, వియోగం మధురం. యోగం మధురం, వియోగం మధురం, మధురం మధురం, అంత మధురం, మధురం మధురం, సరం మధురం. మిత్రులారా, జననం అంటే ఆత్మ పదార్థము శరీర పదార్థముతో చేరడం. మరణం అంటే చేరిన పదార్థము తిరిగి వదిలిపెట్టి చెడిపోవడం. వచ్చుట పోవుటయే కదా జననము మరణము. ఇది తెలుసుకుంటే జీవితమంతా మధురమే. జననం మధురం, మరణం మధురం. జననం మధురం, మరణం మధురం. హతోవా ప్రాప్స్యసి స్వర్గం అన్నాడు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు. చనిపోయిన తర్వాత స్వర్గలోక వాసులము అవుతాం మనం. భూలోక వాసులము కాకముందు మనము స్వర్గలోక వాసులు. మిత్రులారా, భూలోకము తదుపరి మనము మళ్ళా స్వర్గలోక వాసులు అవుతాము. ఎంతటి మధురమో మరి ఇది. కనుక జననం మధురం, మరణం మధురం. జననం మధురం, మరణం మధురం. జననం మధురం, మరణం మధురం, యోగం మధురం, వియోగం మధురం, జననం అంటే యోగము, మరణం అంటే వియోగము కదా. యోగం అంటే కలియడము, వియోగం అంటే విడివడము కదా. జననం అంటే మిత్రులారా శరీర పదార్థము ఆత్మ పదార్థము కలవడము. మరణమంటే శరీర పదార్థము ఆత్మ పదార్థము విడివడము కదా మిత్రులారా. జననము మధురం, మరణం మధురం, యోగం మధురం, వియోగం మధురం, మధురం మధురం, అంతా మధురం. మిత్రులారా, మనం అనేక జన్మలు తీసుకుంటాం.
ఒక జన్మలో రాజుగా జమీందారుగా ఇంకో జన్మలో పేదగా రైతుగా జీవిస్తాం కదా. అన్ని జన్మలు అద్భుతమైనవే. కలిమి మధురం లేమి మధురం మానం మధురం అవమానం మధురం. ఆహాహా, యోగులకు అవమానం కూడా మధురమే. అవమానం అవమానం కాదు, అదొక అనుభవము. కలిమి మధురం లేమి మధురం మానం మధురం అవమానం మధురం. యోగులకు అవమానం కూడా మధురమే. అవమానం అవమానం కాదు, అదొక అనుభవము. సత్య హరిశ్చంద్రుడి యొక్క జీవితము మనకంతా ఎంతటి ఆదర్శప్రాయం. పాండవుల జీవితము, రాముడి జీవితము ఎంతటి అవమానములు మరి సహించిన జీవితము కదా. కనుక కలిమి మధురం లేమి మధురం మానం మధురం అవమాన మధురం. మిత్రులారా, స్నేహం మధురం బంధం మధురం. జీవితం అంటే బంధములే అనుకుంటారు. కాదు మిత్రులారా, బంధము బంధము కాదు. ఏరుకొని కూర్చుకొని మనము పుడతాము. ఎవరితో జీవించాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరితో మనం ప్రణయం ఆడాలి, ఎవరిని మనం పుట్టించాలి, ఇవన్నీ కూడాను ఆత్మపరమైన చక్కటి ఎన్నికలు మిత్రులారా. స్నేహం మధురం బంధం మధురం స్నేహం మధురం బంధం మధురం నిత్యం మధురం అనిత్యం మధురం. ఈ బంధములు, ఈ ఇహలోకము, ఈ అనిత్యమైన వస్తువు మనకి అమధురం అనుకుంటున్నారేమో. నిత్యము మధురము, మరి అనిత్యము కూడా అమధురము. స్నేహము నిత్యమైనది, బంధం అనిత్యమైనది, రెండూ మధురాలే మిత్రులారా, రెండూ మధురాలే. స్నేహం మధురం బంధం మధురం నిత్యం మధురం అనిత్యం మధురం 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 అంత మధురం 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 సర్వం మధురం. మిత్రులారా, ఒకనొక ఆత్మ యొక్క
ప్రాపంచిక జీవితము, భౌతిక జీవితము నాలుగు విధాలుగా విభజింపబడింది. కామం, అర్థం, ధర్మం, మోక్షం. కామం మధురం, అర్థం మధురం, కామం మధురం, అర్థం మధురం, ధర్మం మధురం, మోక్షం మధురం. మిత్రులారా, మరొకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ఆత్మ యొక్క పరమార్థము చతుర్విధ పురుషార్థములు అన్నారు. కామము, అర్థము, ధర్మము, మోక్షము. మోక్షము కామమునకు విరుద్ధము కాదు, కామము మోక్షమునకు విరుద్ధము కాదు. మిత్రులారా, కామం మధురం, అర్థం మధురం. అయితే ధర్మయుతమైన కామం ఉండవలే, ధర్మయుతమైన అర్థము ఉండవలే. మిత్రులారా, కామం మధురం, అర్థం మధురం, ధర్మం మధురం, మోక్షం మధురం, మధురం మధురం, అంత మధురం, మధురం మధురం, సర్వం మధురం. జీవితము మధురాలమయము కదా ఆత్మజ్ఞానికి. ఆత్మజ్ఞానం లేని వారికి జీవితము దుఃఖాలమయము కదా. గౌతమ బుద్ధుడు ఎక్కడ చూసినా దుఃఖం చూశాడు. ప్రపంచమంతా దుఃఖములో ఉంది. ఎందుకంటే మరి ధ్యానము లేదు కనుక, ఆత్మజ్ఞానము శూన్యమైంది కనుక, బుద్ధి అసలే లేదు కనుక. మిత్రులారా, ఎక్కడైతే ధ్యానం ఉంటుందో, ఆత్మజ్ఞానం యొక్క అనుభవం ఉంటుందో, బుద్ధి యొక్క విశేషం ఉంటుందో, ఎల్లడలా మధురమే చూస్తాము, ఎల్లడలా మధురమే చూస్తాము. కామం మధురం, అర్థం మధురం, ధర్మం మధురం, మోక్షం మధురం, సర్వం మధురం. మిత్రులారా, కామం మధురం, అర్థం మధురం, ధర్మం మధురం, మోక్షం మధురం, మధురం. మిత్రులారా, మానవుడి జీవితం మధురాలమయం. గానం మధురం, ధ్యానం మధురం, గానం మధురం, ధ్యానం మధురం, త్రినేత్రం మధురం, ఆత్మయానం మధురం. మిత్రులారా, గానం ఎంత మధురం, ధ్యానం ఎంత మధురం. అందరూ కూడా ధ్యానులు కావాలి. మిత్రులారా, ధ్యానులు కావాలి.
మూడవ కన్ను తేజపరుచుకునవలే త్రినేత్రులు కావలే ఆత్మతో యానము చేయవలే ఆత్మయానములు కావలే మిత్రులారాధానం మధురం యానం మధురం త్రినేత్రం మధురం ఆత్మయానం మధురం 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 సర్వం మధురం